ఈ పిక్చర్ కి హైలైట్ ఏంటంటే టైటిల్. టైటిల్ సూపర్ టైటిల్. నాకు వరుణ్ అంటే ఎందుకు ఇష్టం అంటే వరుణ్ మధ్యతరగతి నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి స్టూడెంట్స్ దగ్గర నుంచి అందరికీ ఎప్పుడు ఫేవరెట్ హీరో. ఎందుకంటే అతనిలో ప్రెజెంట్నెస్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. అట్ ది సేమ్ టైం ఒక మంచి సినిమాకి ఒక మంచి హీరో ఎంత అవసరమో అలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా ఉన్న హీరో వరుణ్. వరుణ్ నటించిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ అన్నిటికంటే కావాల్సింది ఏంటంటే ప్రొడ్యూసర్. ఒక ప్రొడ్యూసర్ డెబ్యూగా వచ్చారంటే మా వంశంలో సినిమాలో ఒక అమ్ములు పొదిలో ఒక వెపన్ వచ్చినట్టు. ఆయన్ని మనం కీపప్ చేసి సక్సెస్ చేసుకుంటే మనకి ఒక కొత్త ప్రొడ్యూసర్ వస్తాడు, జీవితానికి సినిమా జీవితానికి కొత్త లైఫ్ వస్తుంది. అలాంటి ప్రొడ్యూసర్ సినిమా తప్పకుండా హిట్ అవ్వాలని కోరుకుంటూ మా సోదరుడు డైరెక్టర్, అన్నిటికంటే డైరెక్టర్ ముందు చెప్పే ముందు నేను భీమ్నే శ్రీనివాస్ గారు అంటే నాకు చాలా ఫేవరెట్ డైరెక్టర్. ఎందుకంటే ఆయన సినిమాలు కానీ ఆయన కానీ ఆయన సింప్లిసిటీ ఎప్పుడూ కూడా నాకు నచ్చిన సింప్లిసిటీ ఆయనలో ఉంది. అందుకని ప్రతి వాళ్ళు చెప్తుంటారు కోడి రామకృష్ణ గారు భీమ్నే శ్రీనివాస్ గారిని చూస్తే మిమ్మల్ని చూసినట్టే ఉంది, మిమ్మల్ని చూస్తే భీమ్నే శ్రీనివాస్ గారినే చూసినట్టు ఉందండి. అలాంటి చేతి కింద నుంచి వచ్చిన డైరెక్టర్ తప్పకుండా సూపర్ 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 హిట్ చేస్తారు, హిట్ చేయాలని నా ఉద్దేశం. ఇలాంటప్పుడు ఈ ఫంక్షన్కి వచ్చిన మా నరేష్, మా నరేష్ అని ఎందుకంటామంటే ఈవి సత్యనారాయణ గారి అబ్బాయి అంటే మాకు అబ్బాయి. మన తెలంగాణ లేని లోటు ఇప్పుడు దాకా తీరలేదు అనుకున్నాం, అలాంటి లోటు తీర్చడానికి వచ్చాడు మా అల్లరి నరేష్, అల్లరి చేయకుండా. అందుకని ఈ సినిమా అన్ని విధాలా కూడా చక్కగా మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అందులోకి ఎప్పుడు కూడా సక్సెస్ ఏంటంటే సినిమాకి న్యూ హీరోయిన్, అది మన తెలుగు హీరోయిన్ గ్రేట్ మనం. అందుకని మన కొత్త హీరోయిన్ తెలుగు హీరోయిన్కి అందరూ చప్పట్లు కొట్టి విష్ చేయాలి అందరూ. సో ఇంకొకటి మెయిన్ ఈ సినిమాకి మెయిన్ నేను విష్ చేసేది ఏంటంటే మా అరవింద్. అరవింద్ ఎన్నో సినిమాల నుంచి మా అరవింద్ దగ్గర నుంచి ఎన్నో మంచి క్యారెక్టర్ చేసి ఒక స్థానం సంపాదించాడు. ఇప్పుడు ఈ సినిమాలో ప్రొడ్యూసర్ గారు ఆయనకి మెయిన్ విలన్ ఇచ్చారు. అందుకని మన వరుణ్ ప్రొడ్యూసర్ గారు ఈ షాడోలో మా అరవింద్ తప్పకుండా మెయిన్ హీరోగా నిలబడతాడు, నెంబర్ వన్ విలన్గా అవుతాడని నేను అనుకుంటున్నాను. తప్పకుండా అందరూ కూడా అరవింద్ని కూడా విష్ చేయండి. బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్.